ఈరోజు నేను ఒక కొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను కథ పేరు మూడు వింతలు ఇది కూడా చందమామ కథ అయితే ఈ కథ మూడు వింతలు అంటే మీకు పాత కథలు ఎక్కువగా వింతలతోనే మొదలవుతాయి వింతలు విచిత్రాలు ఇప్పుడు మనకి చాలా మట్టుకు అందులోనే మనం కనుక్కొనివైనా కూడా అప్పట్లో ఆ కాలంలో అవి వింతలు అనమాట అలాంటి వింత వస్తువుల గురించి ఈ కథలో మనం వింటాం అయితే ఒక రాజ్యం ఉంటుంది ఆ రాజ్యానికి ఏమో రాజు ఆ రాజుకి ముగ్గురు కొడుకులు ఉంటారు ఈ రాజుగారికి ఇంకా వయసు వస్తూ ఉంటుంది ముగ్గురు కొడుకులు చక్కగా చదువుకుంటారు చక్కటి ప్రజ్ఞాపాఠ వాళ్ళు సంపాదిస్తారు ముగ్గురికి సరి సమానంగా తెలివితేటలు ప్రజ్ఞ ఉంటాయన్నమాట అయితే రాజుగారికి ఏమో వయసు అయిపోతుంది ఇంకా రాజ్యాన్ని ఎవరికొకరికి అప్పగించాలి ముగ్గురు కొడుకులు ఎవరు తెలివైన వాళ్ళు వాళ్ళకి అప్పగించాలి తర్వాత నేను ఇంకా కొంచెం విశ్రాంతి తీసుకోవాలి ఇలాగా జీవితాంతం నేను ఈ రాజ్య విషయాల్లోనే నా వయసు అంతా కూడా ఇలాగ అయిపోతూ ఉంటే కనుక నాకు ఆరోగ్యం కూడా చెడిపోతుంది నేను వీటి ఈ విషయాలు ఇంకా పట్టించుకుంటే నాకు కుదరదు కొంచెం దైవ నాకు కావాలి అని ఇవన్నీ ఆలోచిస్తుంటాడు ఆయన ఆలోచిస్తుంటే ముగ్గురు కొడుకుల్లో ఎవరికి ఇవ్వాలి అని ఆయనకు ఒక సమస్యగా మారిపోతుంది అనమాట ఎందుకంటే ముగ్గురు కొడుకులు కూడా సరి సమానమైన తెలివితేటలతో ఉంటారు సాధారణంగా తల్లిదండ్రులకి ఒక ఒక కొడుకు మీద ప్రేమ కూతురి మీద ప్రేమ అలా ఉండదు కదా వాళ్ళకి అందరు పిల్లలు కూడా ఒకలా సరి సమానం అనమాట అందరి మీద ఒకేలాంటి ప్రేమ ఆప్యాయత ఉంటాయి అందుకోసం ఆయనకి ముగ్గురు మీ ముగ్గురులోని ఎవరికి ఇవ్వాలో తెలియదు ప్రేమ ఆప్యాయత ఒకలా ఉండొచ్చు కానీ తెలివితేటల తేడాలో మాత్రం కొంతమంది తండ్రులకి ముఖ్యంగా రాజులకి రాజులు కదా వాళ్ళు పాలనా దక్షత ఉన్నవాళ్ళు కదా వాళ్ళకి ఒక ఆలోచన అయితే ఉంటుంది ఎవరైతే అనే ఆలోచన అయితే ఉంటుంది అక్కడ ప్రేమ ఆప్యాయత ఇలాంటివి పనికిరావు కాకపోతే ఈ రాజుగారికి వచ్చిన సమస్య ఏంటంటే ముగ్గురు పిల్లలు కూడా సరి సమానమైన తెలివితేటలతో ఉన్నారు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కూడా ఈయన అనుకో అనుకోవాలనే పరిస్థితి ఎవరికీ లేదనమాట అలాంటి పరిస్థితి ఎదురవడం వలన గడ్డూ సమస్య అందుకోసం ఆయన ఏం చేస్తాడంటే ముగ్గురికి ఒక పరీక్ష పెడతాడు ఆయన ఏం చేస్తాడంటే మంచం మీద ఉంటాడు నిజానికి చెప్పాలంటే కనుక ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ ఉంటుంది అనమాట అప్పుడు ముగ్గురు కొడుకుని పిలిచి నాయనలారా నాకు చూస్తే వృద్ధాప్యం వచ్చేస్తుంది ఆరోగ్యం కూడా సరిగ్గా సహకరించడం లేదు నేను ఎంతకాలం ఉండగలను ఏమో తెలియదు అయినా కూడా నాకు విశ్రాంతి కావాలి ముఖ్యంగాను అందువలన ఈ రాజ్య భారాన్ని నేను ఇంకా మోయలేను మీ ముగ్గురులోని ఎవరైతే సమర్థులు అనిపిస్తారో వాడికి నేను ఈ రాజ్య భారాన్ని అప్పగించాలనుకుంటున్నాను అందుకోసం మీ ముగ్గురికి ఒక పరీక్ష పెడతాను అంటాడు అంటే ముగ్గురు కూడా తప్పకుండా చెప్పండి నాన్న మీరు ఏది చెప్తే అదే మేము మీ ఆజ్ఞను అనుసరిస్తాము అంటారు అనగా నేను రాజుగారు ఏమంటారంటే సరే మీ ముగ్గురు కూడాను బయలుదేరి దేశాలన్నీ చూసుకుంటూ తర్వాత దేశ యాత్ర చేస్తూ అందులోని నాకు వింతైన వస్తువులు తీసుకురావాలి ఎవరైతే వింతైన విచిత్రమైన వస్తువుని తీసుకొస్తారో వాళ్ళకి ఈ రాజభారాన్ని నేను అప్పగిస్తాను అందులోనే మీ ప్రజ్ఞ నాకు అర్థమవుతుంది అని చెప్తాడు చెప్తే సరే అని చెప్పేసి ముగ్గురు కూడాను వెంటనే అంగీకరించి తప్పకుండా మేము తీసుకొస్తాము మీకు ఎవరు నచ్చితే వాళ్ళకే రాజభారాన్ని అప్పగించండి అని చెప్తారు చెప్పి వీడు ముగ్గురునేమో బయలుదేరతారు బయలుదేరే ముందు ఏం చేస్తారంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పంచకళ్యాణి కళ్యాణి గుర్రాన్ని దగ్గర తీసుకుని తర్వాత ఏమో కావాల్సిన ధనము తర్వాత తిని బండారాలు ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళతో పాటు ముగ్గురు ఒక చోట బయలుదేరతారు బయలుదేరే ముందు ముగ్గురు ఒక పరిష్ ఒక మాట అనుకుంటారనమాట ఏంటంటే మనం ముగ్గురు కూడాను ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం కదా మళ్ళీ ఇదే ప్రాంతానికి రావాలి మూడు నెలలలోగా లేదా మూడు నెలలు అయిపోయే ఆఖరి రోజునైనా ముగ్గురం కలిసి మళ్ళీ ఇదే ప్రాంతానికి రావాలి అప్పుడు ఎవరు తెచ్చిందో ఎవరు ముగ్గురు అసలు వస్తువులు తీసుకొచ్చారా ఎలాంటి వస్తువులు తీసుకొచ్చారు అన్నది మనం మనమల్ మనలో మనం అనుకుని అప్పుడు మళ్ళీ మనం రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పి ఒక మాట అనుకుని ముగ్గురు కూడా మూడు దిక్కుల బయలుదేరుతారు అన్నమాట అయితే ఈ ముగ్గురులోని మొదటివాడేమో మొదటి రాజకుమారి ఉన్నాడు కదా వాడు అలా కొంత దూరం వెళ్ళాక వాడికి భీమకోట అనే ఊరు వస్తుందనమాట వస్తే ఆ ఊర్లో ఆగుతాడు కొంత విశ్రాంతి తీసుకుందాం అని చెప్పేసి ఈ భీమకోటలోనే ఒక పేదరాజపద్యం ఇంటికి చేరుకుంటాడు ఆయన చేరి అక్కడ బస్ చేసి అక్కడ భోజనం అది చేసేసి హాయిగా నిద్రపోయి రాత్రి అంతాను తర్వాత పేదరాజ పద్యమితో చెప్పి మళ్ళీ నేను వస్తాను పెద్దమ్మ ఇక్కడ ఊర్లో విశేషాలు వింతులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వస్తానని చెప్పి ఉదయాన్నే బయలుదేరతాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఆయనకి దారిలోని ఒక తివాచీలు అమ్మేవాడు కనిపిస్తాడు బజార్ అనమాట అదంతాను అక్కడ ఒక తివాచిలో అమ్మే వ్యక్తి కనిపిస్తాడు కనిపిస్తే ఈయన ఈ రాజకుమార్డు అక్కడికి వెళ్తాడు వెళ్ళి ఏంటి ఈ తివాచిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అడుగుతాడు అడిగితే ఆ వ్యక్తి చెప్తాడు ఈ తివాచి వెయ్యి వరహాలు చేస్తుందండి ఈ తివాచి మీద ఎవరైనా కూర్చుంటే వాళ్ళు ఎంత దూరమైనా వెంటనే వెళ్ళిపోగలరు అని చెప్తారు అంటే మన విమానం విమానంలాగనమాట అని చెప్తాడు చెప్పగానే ఈయనకి మొట్టమొదటిసారి కదా అప్పట్లో ఇలాంటివి లేవు కదా విమానాలు ఎయిర్క్రాఫ్ట్స్ అవి లేవు కదా అయితే ఆయనకి చాలా వింతగా అనిపిస్తుంది ఇదేంటి గుర్రాలే తెలుసు మనకి వాళ్ళకి అసలు ఈ రైళ్ళు బస్సులు కూడా తెలియవు అయితే ఆయన ఆశ్చర్యపోతాడు ఇదేంటి మన గుర్రాల మీద తిరగడం తెలుసు ఎన్నికల మీద తిరగడం తెలుసు ఇదేంటి ఇది కొత్తగా ఉందని చెప్పేసి తప్పకుండా ఈ తివాచి నేను తీసుకుంటాను అని వెయ్యి వరహాలు ఇచ్చేసి ఆ తివాచి తీసుకొని ఇంకా పేదరాజు పెద్దమ్మ కూడా చెప్పేసి అది పట్టుకొని వాళ్ళు ఎక్కడైతే కలుద్దాం అనుకున్నారు ఇంకెందుకు నేను తిరగడం నాకు వింత వస్తువు చాలా దగ్గరలోనే దొరికింది అని చెప్పేసి ఆ వింత వస్తువుని పట్టుకొని ఆయన ఏం చేస్తాడంటే తను తిరిగి వెళ్లాల్సిన ప్రదేశం ఉంది కదా వాళ్ళ రాజ్యంలోని ముగ్గురు ఆనదమ్ములు అనుకున్నారు కదా ఆ ప్రదేశానికి ఇతనేమో వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడేమో ఈ మిగిలిన నిద్రానముల గురించి ఆయన అక్కడ వేచి ఉంటాడు అయితే ఆయన వెళ్తా వెళ్తా అనుకుంటాడు ప్రపంచంలో ఇంతకన్నా వింత వింతైన వస్తువు ఏమీ ఉండదు నాకు వెయ్యి వరహాలకే దక్కింది అందుకోసం తప్పకుండా నా తండ్రి నాకే ఇస్తాడు ఈ రాజ్యాన్ని ఈ రాజభారం అంతా నేనే తీసుకొని రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాలి అని చక్కగా ఆలోచించుకుంటూ ఎన్నో ఊహించుకుంటూ కలలకంటూ భవిష్యత్తు కోసం చక్కగా ఆయన గుర్రం మీద అని గుర్రం మీద వాళ్ళు కలు కలుద్దాం అనుకున్న ప్రదేశానికి చేరుకుంటారు తర్వాత ఇంకా రెండో వ్యక్తి ఉన్నాడు కదా రెండో రాజ్ అయితే అతనికి కూడా అలాగే కొన్నాళ్ళు ప్రయాణం చేస్తాడు చేసి చేశాక ఆయన ఒక ఊరు చేరుకుంటాడు ఆ ఊరు పేరేంటి రత్నపురం అనమాట ఈ రత్నపురంలోని ఆయన కూడా ఒక ఇంట్లో బస్సు చేస్తాడు బస్ చేసి అలాగ ఊళ్ళో వింతలన్నీ అని చెప్పేసి అలాగా బజార్లో తిరుగుతూ ఉంటాడనమాట సంతలోని తిరుగుతుంటే అక్కడ ఒక వ్యక్తి దుర్భిణి అర్థం అమ్ముతుంటాడు ఈ దుర్భిణి అర్థం అద్దం అంటే అనమాట ఒక వింతైన అద్దం అనమాట అయితే ఈయన అక్కడికి వెళ్తాడు వెళ్ళి అసలు ఈ దుర్భిణి అర్థం ఏంటి దీని ప్రత్యేకత ఇది మామూలు అద్దంలాగే ఉంది కదా అని అడుగుతాడు అనమాట అడుగుతూ ఆయన చెప్తాడు కాదు కాదు దీనికి చాలా ప్రత్యేకత ఉంది ఈ అద్దంలో చూసా ఉంటే కనుక నువ్వు ఎవరిని చూడాలనుకుంటున్నావో వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కూడా నువ్వు ఇట్టే క్షణంలోనే చూసేయొచ్చు అది దీని ప్రత్యేకత అని చెప్తాడు చెప్పగానే అబ్బో చాలా వింతగా ఉంది వస్తువు ఇంతవరకు నేను ఇట్లాంటి విచిత్రమైన వస్తువుని చూడలేదు ఎందుకంటే ఆ ఆ కాలంలోని ఒక చోట నుండి ఇంకో చోటకు వెళ్ళాలంటే కనుక చాలా దూరం అందుకోసం వాళ్ళు గుర్రాల మీద వెళ్ళేవారు అలాంటిది మనం కూర్చున్న చోట నుంచే వేరే ఊర్లోని వేరే దేశంలోని ప్రపంచంలో ఎక్కడున్న వ్యక్తినైనా వెంటనే నిమిషాల్లో చూడడం అనేది చాలా 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 వింత అనమాట విచిత్రమైన విషయం చాలా అరుదైన విషయం ఏంటంటే జరగవు కదా ఏదో మంత్రాలు తంత్రాలు చేసే యోగులు తప్ప మామూలు మనుషులకి అది సాధ్యం కాదు ఇప్పుడు మనమైతే ఏం చేస్తున్నాం చక్క ఫోన్లో చూసేసి ఎవరు ఎలా ఉన్నారో అన్నీ చూసేస్తున్నాం చూసేసి వాళ్ళతో మాట్లాడేయడం వీడియో కాల్స్ చేసుకోవడం అవన్నీ చేస్తున్నాం కదా పూర్వం అలాంటి వాటికి ఎటువంటి పరిస్థితులను ఆస్కారం లేదు అయితే ఈయన ఏం చేస్తాడు చాలా వింతగా ఉంది ఈ దుర్భిణి అర్థం అని చెప్పేసి ఆయనేమో దారేమో రెండు వేల వరహాలని తెలుసుకుని వెంటనే రాజ్ కదా చాలా డబ్బు ఉంటుంది చేతిలో వెంటనే ఈ రెండు వేల వరహాలు అతనికి ఇచ్చేసి చక్కగా అర్థం పుచ్చుకొని ఇంతకు మించిన వస్తువు నాన్నదమ్ములకు కూడా దొరకదు ఇంత వింత అయిన వస్తువు ఇది తప్పకుండా ఈ వింతైన వస్తువు చూసి మా నాన్నగారు చాలా సంతోషించి తప్పకుండా ఈ రాజ్యాన్ని నాకే ఇస్తారు ఎందుకంటే ఇక్కడ కూర్చున్న చోట నుంచే నాకు ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటుంది మన దీనిలా వీడియో కాల్స్ లాగా అనేసుకొని ఆయన ఏమో చాలా ఉప్పి ంగిపోతూ సంతోషపడుతూ ఇంకా రాజ్యానికి నేనే రాజునవుతాను చాలా సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలించాలి ఎందుకంటే ముగ్గురు రాజకుమారులు కూడా చాలా మంచివాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవాళ్ళు అనమాట అయితే తప్పకుండా రాజ్యాన్ని నేను కన్నబిడ్డల్లా చూసుకోవాలి ప్రజల్ని అని చెప్పి ఇలా కలకంటూ ఆయన కూడాను గుర్రం మీద తన తమ్ముడు తన అన్నున్నాడు కదా ఏ ప్రదేశంలో అయితే వీళ్ళు కలవాలనుకుంటున్నారో ఆ ప్రదేశానికి తన రాజ్యంలోనే ఒక ప్రదేశం ఆ ప్రదేశానికి ఈయన కూడా బయలుదేరుతాడు ఇంకా మూడో రాజకుమారుడు వ్యక్తి మూడో రాజకుమారుడు ఉన్నాడు కదా ఆయన గురించి తెలుసుకుందాం ఆయనేమో చాలా అరణ్యాలు కొండలు పర్వతాలు అవి ఇవి అన్నీ దాటుకుంటూ నదులు సముద్రాలు అన్నీ దాటుకుంటూ ఎందుకంటే ఆయనకి దారిలో ఎక్కడ ఒక వింతైనా వస్తువు దొరకదు అనమాట అలా చాలా కాలం ఆయన ప్రయాణం చేస్తాడు ఎందుకంటే మూడు నెలల్లోగానే ఈ సమస్యకి పరిష్కారం కావాలి అందుకోసమని సమయం కూడా మించిపోతుంది కదా అందుకోసం చాలా వేగంగా గుర్రం మీద పంచ కళ్యాణి గుర్ర గుర్రాన్ని అదిలించుకుంటూ చాలా వేగంగా అలానే ఈ నదులు కొండలు ఇవన్నీ దాటుకుంటూ మొత్తానికి ఒక ఊరు చేరుకుంటాడు ఆ ఊరు చేరుకున్న ఒక ఇంట్లో బస్ చేస్తాడు ఆ ఊరి పెద్ద ఒక పెద్ద చిన్న గ్రామం కాదు ఒక పెద్ద పట్టణం అనమాట ఆ పట్టణం పేరు సింహపురి అతడు ఏం చేస్తాడంటే ఆ సింహపురిలోని చక్కగా ఒక ఇంట్లో బస్ చేసి వాళ్ళ ఇంట్లోని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తను కూడా దే ఈ ఊరి సంచారానికని బయలుదేరుతాడు అలా ఊర్లో తిరుగుతూ తిరుగుతూ ఒక సంత దగ్గరకు చేరుకుంటాడు అనమాట ఆ సంతలోని ఒక వ్యక్తి ఒక వింతైన వస్తువుని అమ్ముతుంటాడు ఆ వస్తువు ధర తెలుసుకొని ఎవ్వరు కూడాను ఆ వస్తువును కొనడానికి ముందుకు వెళ్లరు ఎందుకంటే అంత తాహత ఎవరికీ లేదనమాట అంత ఖరీదైన వస్తువు అది అంత విలువైన వస్తువు అది ఇంతకీ ఆ వస్తువు ఏంటనుకుంటున్నారు ఒక మామిడి పండు అనమాట ఆ మామిడి పండు ఎలా ఉంటుందంటే మామూలు మామిడి పండులాగా ఉంటుంది చూడటానికి కానీ దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది ఎప్పటికీ వాడదు ఆ పండు ఎప్పుడు కూడా తాజాగానే ఉంటుంది ఎప్పుడు చూసినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టుగా తాజాగా ఉంటుంది అనమాట తర్వాత అది ఎప్పటికీ వాడదు ఎప్పటికీ కుళ్ళదు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ మామిడి పండు అనమాట అయితే ఇంకా దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే కనుక ఆ పండు వాసన చూస్తే ఎటువంటి జబ్బైనా ఇట్టే క్షణాల్లోనే మాయమైపోతుంది అది దాని ప్రత్యేకత అనమాట వెంటనే ఈ విషయాన్ని తెలుసుకుంటాడు రాజ్కుమారుడు తెలుసుకొని తెలుసుకుని అతను ధర అడుగుతాడు ధర అడిగితే ఆ వ్యక్తి చెప్తాడు దీనికి మూడు వేల వరహాలు దీన్ని ఎవరు కొనలేరు అందుకనే నేను చూస్తున్నాను అలాంటి వ్యక్తి కోసం అంటాడు అనగానే మన రాజ్ దగ్గర చాలా ధనం ఉంది కదా వెంటనే ఆయన ఏమంటాడంటే నా దగ్గర ధనం ఉంది నేను కొనుక్కుంటాను ఈ మామిడి పండుని నాకే ఇచ్చేస్తే ఇంకెవరికి అని చెప్పేసి వెంటనే మూడు వేల వరహాలు అతను చెల్లించి ఆ మామిడి పండుని తనతో తీసుకుంటాడు తీసుకొని ఇంకా ఆగ మేఘా మీద బయలుదేరుతాడు ఎందుకంటే అప్పటికే సమయం మించిపోతుంది మూడో నెలల దగ్గరికి వచ్చేస్తుంది ఈయన చాలా దూరం వచ్చేసాడు రాజ్యం వదిలేసి అందుకోసమని తొందర తొందరగా ఆ గుర్రం మీద చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటాడేమో మనకు పని అయిపోయింది అనుకోండి మనకు ఉత్సాహం ఎక్కువైపోతుంది కదా అందుకు మనం సమయాన్ని కూడా లెక్క చేయకుండా మనం చాలా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తాం అనమాట అలాగే ఈ రాజ్ కుమారుడు కూడా తనకు పని అయిపోయింది అందులోనూ వింతైన వస్తువు తన ఇద్దరు అనుభవాలకు దొరికిండదు ఇంకోటి ఏంటంటే ఈయన చాలా దూరం ప్రయాణించి వచ్చాడు అంటే దారిలో అతనికి ఎక్కడ కూడాను వింతైన వస్తువులు దొరకలేదు అందుకోసం ఈయన అనుకుంటాడంటే తప్పకుండా ఇది అందరికీ ఉపయోగపడేది ఎవరికి ఏ జబ్బు వచ్చినా కనీసం ఈ వాసన చూసారంటే చాలు వాళ్ళకి తగ్గిపోతుంది నా ప్రజలందరూ కూడాను ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటారు అని చెప్పి చాలా సంతోషంగా ఈయన ఏం చేస్తాడంటే మామిడి పండు ఉంది కదా దాన్ని పట్టుకుని ఈ గుర్రం మీద పంచ గుర్రం మీద తల్లి తన ఇద్దరు ఉన్న చోటకి ఈ కడవాడు కూడా అంటే ఆఖరివాడు కూడాను చక్కగా చేరుకుంటాడు చేరుకున్నాక ముగ్గురు అక్కడ కలుసుకున్నారు ఈ ముగ్గురు తమ తమతో పాటు తీసుకొచ్చిన ఆ వింత వస్తువుల్ని చూపిస్తారు ఒకటి దర్పణం రెండో వాడు దర్పణం చూపిస్తే మొదటి వాడు తివాచి చూపిస్తే మూడోవాడు ఈ గొప్ప మామిడి పండుని చూపిస్తాడు ప్రత్యేకమైన మామిడి పండుని ముగ్గురు కూడాను ఆ మూడు వస్తువుల యొక్క ప్రత్యేకతని అక్కడ చెప్పుకుంటారనమాట చెప్పుకున్నాక ముగ్గురులోని మొట్టమొదటిసారిగా చిన్న చిచ్చు లాంటిది వస్తుందన్నమాట వాళ్ళు ముగ్గురు ఏమనుకుంటారంటే నాది గొప్పది అంటే నాది గొప్పది అని ముగ్గురు కూడా వాదనలు మొదలు పెట్టుకుంటారు ఇలా వాదనలు వాదనలతోనే కాలయాపన జరుగుతూ ఉంటుంది అప్పుడు రెండో వాడు ఉన్నాడు కదా వాడు కొంచెం ఆలోచిస్తాడు ఆలోచించి ఆహా ఇలా మనం వాదనలు ఆడుకుంటే పనికిరాదు నా దగ్గర రెండు ఈ అర్థం ఉంది కదా దుర్భిణి అర్థం ఉంది కదా ఈ అర్థంలో చూస్తామంటే అసలు నాన్నగారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుంది మనం ఊరికి ఇక్కడ కాలయాపం చేయడం మంచిది కాదు అని చెప్పేసి ఆ అర్థాన్ని చూస్తారు ముగ్గురు కలిసి అద్దంలో చూస్తారు చూడగానే వీడు ఆలోచన చాలా బాగుంది భేష్ భేష్ అనుకుంటూ ముగ్గురు కలిసి అద్దంలో చూస్తారు చూడగానే అందులో తండ్రి పరిస్థితి అసలు ఏం బాగోదనమాట చాలా బెంగపడిపోతాడు పిల్లల మీద బెంగపడిపోయి కృషించిపోయి అలాగా మంచం మీద కొడుకుల గురించి వేచి ఉంటాడనమాట వీళ్ళని చూడగానే పాపం తండ్రిని చూడగానే వీళ్ళ ముగ్గురికి కూడా చాలా బాధ అనిపిస్తుంది వెంటనే తండ్రి వద్దకు వెళ్ళిపోవాలని ముగ్గురు కలిసి గుర్రాల మీద ఎంత తొందరగా వీలైతే అంత గుర్రాల మీద అవ్వదు కదా అన్నట్టు సమయం మించిపోతుంది కదా ఇంక ఇక్కడ కాలయాపం చేయకూడదని చెప్పేసి ఆ తివాచి పరుచుకుంటారు ముందుగా మొదటి వాడు తెచ్చాడు కదా ఆ వింత తివాచి దాన్ని పరుచుకొని ముగ్గురు దాని మీద కూర్చుంటారు వెంటనే క్షణాల్లో వాళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోతారు అనమాట ఇది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ముగ్గురు కలిసి మొదట ఏం చేశారు అద్దంలో తండ్రి పరిస్థితి చూస్తారు ఇప్పుడు మొదటి వాడు తెచ్చిన తివాచితో తండ్రి దగ్గరికి క్షణాల్లో వెళ్ళిపోతారు రాజ్యాన్ని వెళ్ళిపోతారు తండ్రి మంచం మీద ఉంటాడు వీడు ముగ్గురిని చూస్తాడు చూసినా కూడా అసలు ఏమీ ఆరోగ్యం బాగోదు రాజవైద్యులు కూడా ఏమీ చేయలేమని చెప్పేస్తారు వెంటనే ఈ మూడోవాడు తనతో తెచ్చిన మామిడి పండు బయటకు తీసి సంచిలోంచి తండ్రి ముక్క దగ్గర పెడతాడు పెట్టగానే ఆ వాసన చూడగానే ఆయనకి ఎక్కడలేని ఆరోగ్యం వచ్చేస్తుంది వెంటనే ఉత్సాహంగా మంచం మంచి లేచి కూర్చుంటాడు అనమాట ఆయనకి ఎటువంటి జబ్బు ఉండదు అప్పుడు అయితే ఉత్సాహంగా లేవడం చూసి వీళ్ళందరూ తండ్రి చాలా తాజాగా కనిపిస్తున్నాడు కదా వెంటనే వీళ్ళు అనుకుంటారు ఆరోగ్యం నిమిషాల్లో కుదిరిపడిపోయింది అనుకుంటారు అనుకుంటే రాజుగారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది ముగ్గురుకి తెలివితేటలు సమానమైన తెలివితేటలు ప్రదర్శించారు ముగ్గురు కొడుకులు మొదటివాడు ఏం చేశాడు ఈయన రా ఇక్కడికి రావడానికి సహాయం చేశాడు రెండో వాడు వేగంగా రావడానికి సహాయం చేశాడు మూడోవాడు ఆయన ఆరోగ్యాన్ని కాపాడాడు కానీ ఈయనకి ఇప్పుడు మళ్ళీ పెద్ద సమస్య వచ్చింది అదేంటి ముగ్గురు కూడాను ఒకేలాంటి తెలివితేటలు ఉన్నవాళ్ళు ఇప్పుడు ముగ్గురులో ఇవ్వాలి ఎవరు వస్తువు గొప్పది ఎవరు వస్తువు విచిత్రమైంది ఎవరు వస్తువు వింత అయినది ఆయనకు అర్థం కాదు ప్ర సభ్యకులందరికీ కూడా అడుగుతారు ఎవ్వరు కూడా జవాబు చెప్పలేరు ఎందుకంటే ముగ్గురు కూడాను సమానమైన వాళ్ళే అని అనిపిస్తుంది ముగ్గురు కూడా సమానమైన తెలివితేటలు ధైర్య సాహసాలు ప్రజ్ఞ చూపించారు అనిపిస్తుంది అందువలన మళ్ళీ రాజుకి పెద్ద సమస్య చక్కగా ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు సభలోని కూర్చుని ఈ వింతలు విశేషాలు వాటి గురించి మాట్లాడుతున్నాడు కానీ ముగ్గురు కొడుకుల్లో ఎవరు తెలివైన వాళ్ళు చెప్పలేడనమాట అందుకోసం ఈ సమస్యను నేను మీకే వదిలేస్తున్నాను మీరు ఏదైనా ఈ సమస్యకి పరిష్కారం కానీ ఎవరిని రాజ్యా ఏ కొడుక్కి రాజ్యాన్ని ఇవ్వాలి అని మీకు అనిపిస్తుందో దాన్ని కామెంట్ బాక్స్లో పెట్టి మాకు కూడా ఆన్సరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను కృతజ్ఞతలు శుభరాత్రి